వాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిన్న షర్మిలమ్మ గారు ప్రెస్ను ఉద్దేశించి ప్రసంగించినటువంటి నేపథ్యంలో అంతకు ముందు రోజు ఏదైతే షర్మిలమ్మ గారు ట్వీట్ చేశారో ఆ ట్వీట్లో నా పేరుతో పాటు సుబ్బారెడ్డి గారి పేరు, కేవీపీ రామచంద్రరావు గారి పేరు ప్రస్తావించినటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా షర్మిలమ్మ గారికి కొన్ని ప్రశ్నలు వేయాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది. షర్మిలమ్మ గారు ఎన్నోసార్లు అటు ఆంధ్ర రాష్ట్రంలోనూ ఇటు తెలంగాణలోనూ ఢిల్లీలోనూ ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రెస్ను ఉద్దేశించి ప్రసంగించడం కూడా జరిగింది. దాంట్లో ఇంచుమించుగా 95% ప్రెస్ మీట్లన్నీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించో, ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించో కానే కాదు. ఆ ప్రెస్ మీట్లలో 95% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిలమ్మ గారి అన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి పెట్టినవే అన్నటువంటిది ఒక్కసారి మీ ఆమె ప్రెస్ మీట్లు కానీ మీరు పరిశీలించి చూస్తే మీకే అర్థమవుతుంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, షర్మిలమ్మ గారు మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్లన్నీ కూడా మీరేం చెప్పారు? మీ యొక్క తల్లి అంటే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారి కన్నీళ్లు తుడవడానికి నేను ప్రెస్ మీట్లు పెట్టాను, నేను ఇదంతా కూడా ఆమె కళ్ళనీళ్లు తుడిచేదానికే నేను చేస్తున్నానన్నటువంటి విషయాన్ని మీరు చెప్పారు. కానే కాదు, కాదు కాదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. విజయమ్మ గారి కళ్ళనీళ్లు తుడిచేదానికి మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ యొక్క రాద్ధాంతం అంతా కూడా దానికోసం కాదు. ఈ యొక్క రాద్ధాంతం అంతా కూడా చంద్రబాబు కళ్ళలో ఆనందం చూసేదానికే మీరు ఈ ప్రెస్ మీట్లు, ఈ యొక్క మీ అన్నయ్య జగన్ గారి మీద ఈ యొక్క యుద్ధం అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది అని నేను తెలియజేస్తా ఉన్నా. ఆస్తి తగాదాలైతే పరిష్కరించుకోవచ్చు, కానీ ఇది ఆస్తి తగాదా కాదు, ఇది అధికారానికి సంబంధించి నటువంటి తగాదా. మీ అన్నయ్య శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించకూడదు. మీ అన్న తప్ప ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా పర్వాలేదు అన్నటువంటి అజెండాతో, చంద్రబాబు ఇచ్చినటువంటి అజెండాతో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా మీరు ఉన్నప్పటికీ కూడా అక్కడ కేంద్రంలో ఎన్డీఏకి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మీరు చంద్రబాబుతో లాలూచి పడి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాకూడదన్నటువంటి అజెండాతో మీరు పనిచేస్తున్నారన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నిన్నటి రోజు మీరు పెట్టినటువంటి ప్రెస్ మీటు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, షర్మిలమ్మ గారు మీరు పిసిసి అధ్యక్షురాలుగా మీరు పెట్టారా, లేక వైఎస్ఆర్ గారి కూతురిగా పుత్రికగా మీరు పెట్టారా, లేక జగన్ గారి చెల్లెలుగా మీరు ప్రెస్ మీట్ పెట్టారా, లేక చంద్రబాబు కళ్ళలో ఆనందం చూసేదానికి మీరు ప్రెస్ మీట్ పెట్టారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజలందరూ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 1.5 లక్ష కోట్ల కుటుంబాలన్నీ కూడా ఈరోజు చంద్రబాబు తప్ప మిగతా అందరూ
చివరిదే కరెక్ట్ అంటే చంద్రబాబు కళ్ళలో ఆనందం చూసేదానికే మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అన్నటువంటి దాన్ని బలంగా నమ్ముతా ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారా? అధ్యక్షురాలుగా పనిచేస్తూ చంద్రబాబుకు సహకరిస్తున్నారా? ఎన్డీఏ కూటమికని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అని అంటే దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రెస్ మీట్లో నిన్నటి ప్రెస్ మీట్లో మీరు ఒక విషయం ప్రస్తావించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరికీ కూడా మీరు విజ్ఞప్తి చేశారు. ఏమని? మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మోసం చేశారు, ఇక తల్లిని చెల్లిని మోసం చేసినటువంటి వ్యక్తి ప్రజలకు ఏమి సేవ చేస్తారు, ఏమి లబ్ధి చేకూరుస్తారు అని మీరు వారందరికీ చేసినటువంటి విజ్ఞప్తి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మవద్దు అనని మీరు ప్రస్తావించారు. ఎంత ద్రోహం తల్లి! ఇది ఎంత అన్యాయం! ఒక్కసారి మీ మనస్సాక్షిని మీరే ప్రశ్నించుకోండి అని నేను చెప్తా ఉన్నా. పిసిసి ప్రెసిడెంట్గా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు మీదనా, లేక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ మీదనా, లేక అపోజిషన్లో ఉన్నటువంటి జగన్ గారి మీదనా? ఎవరి మీద మీ కోపం? ఎవరి మీద మీ ఫ్రస్ట్రేషన్? ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నారు? ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకొని మీరు తగినటువంటి సమాధానం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక తల్లికి చెల్లికి అన్యాయం చేశాడు అన్నటువంటిది టీడీపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీకు ఇచ్చినటువంటి బ్రాండింగ్. మీరు చేయాల్సినటువంటి బ్రాండింగ్గా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అజెండాని మీరు అమలు చేస్తున్నారన్నటువంటి విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. ఆ అజెండాని మీరు నెత్తి మీద పెట్టుకొని దాన్ని కోటిన్నర కుటుంబాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కోటిన్నర కుటుంబాలకి 80 లక్షల మంది అక్క చెల్లెళ్లకు అసరా కానీ ఆసరా కానీ, 45 లక్షల తల్లులకు అమ్మఒడి కానీ అక్క చెల్లెళ్లకు అమలు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని, అటువంటి ముఖ్యమంత్రిని భారతదేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా మీరు చూశారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మహిళల్లో వ్యతిరేకత పెంచాలి అన్నటువంటి ఒకే ఒక దృక్పథంతో చంద్రబాబు నాయుడు అందుకు మిమ్మల్ని వాడుకుంటున్నాడు అన్నటువంటిది మీరు గమనిస్తే మంచిది అని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంట్లో ఉన్నటువంటి తల్లికి చెల్లికి న్యాయం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి బయట అక్క చెల్లెమ్మలకి ఏమి, తల్లులకి ఏం చేస్తారని మీకు చంద్రబాబు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయాలనుకున్నటువంటి ముద్ర ఇది అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. నేను ఒక్కటి అడుగుతా ఉన్నాను షర్మిలమ్మ గారు మిమ్మల్ని, సమాజంలో కోటిన్నర కుటుంబాలకి అక్క చెల్లెళ్ళకి తల్లులకి అన్యాయం చేయనటువంటి జగన్ గారు, కలలో కూడా అన్యాయం తలపెట్టనటువంటి జగన్ గారు, మీరు సొంత ఇంట్లో తల్లికి చెల్లికి అన్యాయం చేశారు అనని మీరు చెప్పినంత మాత్రాన, చంద్రబాబు చెప్పినంత మాత్రాన, కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు చేసినంత మాత్రాన, ఒక బ్రాండింగ్ చేసినటువంటి మాత్రాన ప్రజలు నమ్ముతారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్కసారి మీరు మీ ఆత్మని ఆత్మవిమర్శ చేసుకోండి. ఇంకొక ప్రశ్న అడుగుతా ఉన్నాను షర్మిలమ్మ గారు, గుండెపైన చేయేసుకొని మీరు చెప్పండి, మీ అంతరాత్మ సాక్షిగా మీరు చెప్పండి షర్మిలమ్మ గారు, మీ నాన్న చనిపోయేదానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమాన నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదానికి కారకులు ఎవరో మీకు తెలియదా? అటువంటి కారకులైనటువంటి వారితో చంద్రబాబు నాయుడుతో మీరు కుమ్మక్కయ్యారు, మీరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా మీరు కుట్ర చేస్తున్నారని అంటే
మీకు అవమానంగా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను షర్మిలమ్మ గారు. దీనికి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. పలు సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్స్లో కానీ ప్రెస్ మీట్లో కానీ అనేక సందర్భాల్లో మీరు మాట్లాడినటువంటి విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దీనికి మా యొక్క తండ్రి మరణానికి చంద్రబాబు నాయుడు కారకుడు అనని పలు సందర్భాల్లో మీరే ప్లస్ మీట్లో చెప్పారు. ఆ విషయాన్ని మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇంకొక విషయం, ఎంత దుర్మార్గం అమ్మా ఇది, మీ తండ్రి మరణానికి కారకుడైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుతో మీరు కుమ్మక్కు కావడం. అదే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఏ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా శ్రీ రాజశేఖర రెడ్డి గారు పనిచేశారో ఆ కాంగ్రెస్ పార్టీయే ఈయన మరణానికి కారకులైనటువంటి ఆ కాంగ్రెస్ పార్టీలో మీరు పిసిసి అధ్యక్షులుగా పనిచేయడం, ఆ మరణానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడుతో మీరు కుమ్మక్కు కావడం ఎంత దుర్మార్గం షర్మిలమ్మ, ఒక్కసారి ఆలోచించుకోండి. కరెక్ట్గా ఒక్కసారి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ 2వ తారీఖున 15 రోజులకు ముందు, చనిపోయేదానికి ముందు, దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు ఒక్కసారి తిరిగి రికలెక్ట్ చేసుకోండి. రాజశేఖర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి సావు ఆయన త్వరలో దుర్మార్గమైనటువంటి సావు చస్తాడు అని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారకుడనని. ఆయనతో మీరు చేతులు కలపడం, కలిసి పనిచేయడం, ఆయన్ని కలిసేదానికి, ఆయన్ని ఇంప్రెస్ చేసేదానికి ఒక పసుపచ్చ చీర, తెలుగుదేశం పార్టీ కలర్ చీరని కట్టుకొని ఆయన్ని కలిసి ఆయన్ని అభినందించడం, ఆయనతో చర్చలు జరపడం, ఆయనతో కుట్రలు చేయడం, ఇంతకన్నా దారుణమైనటువంటిది, అమానవీయమైనటువంటి ప్రవర్తన ఎక్కడైనా ఉంటుందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా.